హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పెద్దమ్మ పూర్ణాలు ఎలా చేయాలో మాకు నేర్పిస్తారు. సో చూద్దాం ఎలా చేయాలో. ఈరోజు మనం పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాము. దీనికి ఒక కప్పు బియ్యము, ఒక కప్పు శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఒక కప్పు బెల్లము, కప్పు మినప్పు, ఒక మూడు ఇలాచి యాలకులు. ఇప్పుడు ఈ బియ్యము ఈ మినప్పప్పు కలిపి ఇట్లా నానబెట్టుకోవాలి. ఒక నాలుగు గంటల సేపు, మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పుని విడిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలి పిండి. ఇది ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి బియ్యము మినప్పప్పు కలిపి పిండి తయారు చేసుకోవాలి. దోశలంతా లూజ్ కాకుండా కొంచెం గట్టిగా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుక్కర్లో శనగపప్పు ఉడకబెట్టుకున్నాము. ఇట్లా పలుకులు కలుపుకుండా మంచి ఉడికిపోవాలి. ఒకవేళ నీళ్ళు ఉంటే తీసేయండి, ఉంటే వడకట్టుకోండి. ఇది ఇది కలిపి మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఇట్లా మిక్సీ వేసుకున్నాం కదా, దీంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు, వంట సోడా వేసుకోండి. కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని ఇలా మిక్సీకి వేసుకున్నాం కదా, శనగపప్పు బెల్లము, దీన్ని ఒక బాండలీలో వేసుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ తెచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము. ఈ మిశ్రమం ఉంది కదా, బెల్లం శనగపప్పు, ఇది కొంచెము దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందాం. గట్టిగా అయిపోయింది కదా, దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక ప్లేట్లోకి చల్లార్చుకోవాలి. ఇది చల్లార్చుకోవాలి. మనం స్టవ్లు వేసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం అవి పూర్ణాలు మనం బాల్స్ లాగా తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇది ఒక్కొక్కటి తీసుకొని ఇందులో వేసుకొని ఇలా గంటెతోనే వేసుకోవచ్చు. చేతితోనే వేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన సైజులో బాల్స్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
వేసుకున్నాము. పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. శ్రావణ శుక్రవారాలు శ్రావణ మాసంలో నైవేద్యాలకు బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.